పెళ్ళైన జంతులు పిల్లలు లేకుండా జీవించాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ డబుల్ ఇన్కమ్ నో కెట్స్ థింక్ కుటుంబాలు ఇప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పు వారి ప్రాధాన్యతలను మరియు సామాజిక పోకడను ప్రతిబింబిస్తుంది. జంతులు తరచుగా పెళ్లిని మరియు తల్లిదండ్రులు కావడాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ స్త్రీలేనియలు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకరణ కోసం కోరిక, ఇవన్నీ దీనికి దోహదం చేస్తున్నాయి. డింక్ కావాలనే నిర్ణయం సంకటమంది మరియు వ్యక్తిగతం. ఈ ట్రెండ్ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలను పెంచడం ఎల్లప్పుడూ ఒక పెద్ద ఆర్థిక భారమే. అయితే 21వ శతాబ్దపు ఆర్థిక వాస్తవాలు ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేశాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగింది, ముఖ్యంగా గృహాలు, వైద్యం మరియు విద్య వంటి రంగాల్లో. చాలామంది జంతులకు తల్లిదండ్రులుగా ఉండటం అనేది భరించలేని ఆర్థిక భారంగా మారింది. అతిపెద్ద ఖర్చులలో ఒకటి పిల్లల సంరక్షణ. పనిచేసే తల్లిదండ్రులకు నాయ్యమాన్ పిల్లల సంరక్షణ చాలా అవసరం. అయితే దాని ఖర్చు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ ఖర్చులు సగటు గృహ రూమ్ చెల్లింపులకు దగ్గరగా ఉంటున్నాయి. ఇది కుటుంబాలపై ముఖ్యంగా చిన్న పిల్లలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రస్తుత ఉద్యోగ వాతావరణం, వృత్తిపరమైన విజయం మరియు తల్లిదండ్రులుగా ఉండటం రెండింటినీ కోరుకునే వ్యక్తులకు కష్టమైన ఎంపికను అందిస్తుంది. సమయం మరియు శక్తిపై డిమాండ్ ఉన్న ఉద్యోగాన్ని మరియు పిల్లను పెంచే బాధ్యతలను సమతుల్యం చేయడం కష్టతరం చేస్తాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సిన, తరచుగా ప్రయాణించాల్సిన లేదా తీవ్రమైన పోటీ ఉన్న రంగాల్లో ఇది చాలా వాస్తవం. చాలామందికి తల్లిదండ్రులు కావడాన్ని వాయిదా వేయడం మాత్రమే ఆచరణీయమైన ఎంపికగా కనిపిస్తుంది. కుటుంబాన్ని ప్రారంభించడానికి ముందు వారు తమ వృత్తిలో తమను నిరూపించుకోవాలనే ఒత్తిడిని అనుభవిస్తారు. ఇది ముఖ్యంగా స్త్రీల విషయంలో నిజం, ఎందుకంటే వారు పిల్లల సంరక్షణ మరియు ఇంటి నిర్వహణ విషయంలో ఎక్కువ సామాజిక అంచనాలను ఎదుర్కొంటారు. స్వేచ్ఛ మరియు సరళత కోరుకునే చాలా మంది జంతులకు డింక్ జీవనశైలి ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంది. పిల్లల సంరక్షణ బాధ్యతలు లేకుండా డింక్లు తమ అభిరుచులను అనుసరించడానికి, ప్రయాణించడానికి మరియు విస్తృత శ్రేణి అనుభవాలను ఆస్వాదించడానికి ఎక్కువ సమయం మరియు వనరులను కలిగి ఉంటారు. ఈ స్వేచ్ఛ చాలా విముక్తిని కలిగిస్తుంది మరియు వారి జీవితంలో సంతృప్తి మరియు వ్యక్తిగత సంతోషానికి దోహదం చేస్తుంది. డింక్ జీవనశైలి యొక్క ముఖ్య ప్రయోజనాల్లో ఆర్థిక సరళత ఒకటి. రెండు ఆదాయాలు మరియు పిల్లలు లేనందున డింక్లు ఎక్కువగా ఖర్చు చేయగల ఆదాయాన్ని కలిగి ఉంటారు. ఇది వారి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి, విలాసవంతమైన సెరువులను ఆస్వాదించడానికి, అభిరుచులను అనుసరించడానికి లేదా మెరుగైన జీవన ప్రమాణాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సార్వత్రిక రంగానికి మాత్రమే పరిమితం కాదు. డింక్లు ఆకస్మిక ప్రణాళికలు చేసుకోవడానికి, ఉద్యోగం లేదా వ్యక్తిగత కారణాల వల్ల వేరే ప్రాంతానికి మారడానికి మరియు వారి ప్రాధాన్యతకు అనుగుణంగా వారి జీవితాలను రూపొందించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు. స్వాతంత్ర్యం మరియు స్వీయ నిర్ణయాన్ని విలువైందిగా భావించే వారికి స్వాయి స్వయం ప్రతిపత్తి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా డింక్ జీవనశైలి జంతుల సంబంధానికి ఎక్కువ సమయం మరియు శక్తిని కేటాయించడానికి వీలు కల్పిస్తుంది. వారు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి, ఉమ్మడి ఆసక్తులను అనుసరించడానికి మరియు తల్లిదండ్రుల బాధ్యతల భారం లేకుండా వారి బంధాన్ని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వగలరు. ఇది బలమైన మరియు మరింత సంతృప్తికరమైన భాగస్వామ్యానికి దారితీస్తుంది. డింక్ జీవనశైలి సవాళ్లు లేకుండా లేదు, కానీ స్వేచ్ఛ, సారత్ మరియు వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వగల సామర్థ్యం వంటి ఆకర్షణలు తిరుగులేనివి.